ఈ ప్రభుత్వాలు ఎలా నడుస్తుంటే అక్కడేమో ఆ పెగాసిస్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరో వేశారు పెగాసిస్ అని చెప్పాడు ఏంటి ఎవరెవర మీద పెట్టారు వాళ్ళు సిబిఐ డైరెక్టర్ మీద సిబిఐ పాత డైరెక్టర్ మీద కొత్త డైరెక్టర్ మీద ఫోన్ ట్యాపింగ్ ఇదేంటయ్యా అని కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు అడిగారు ఏమయ్యా పెగాసిస్ అనేది కేంద్ర ప్రభుత్వం నియమించిందా అంటే ఎఫిడవిట్ చేయలేదు ప్లేడర్ గారు వచ్చి కోర్టులో ఏం చెప్పాడు ఇది దేశ రక్షణ రహస్యం అండి అన్నాడు దేశ రక్షణ రహస్యం అంటే కోర్టుకు కూడా చెప్పరు ఓన్లీ మోడీ గారు అమిత్ షా గారికి తప్ప ఎవరికి చెప్పరన్నమాట వాళ్ళే చూసుకుంటారేమో ఈ ఫోన్ కాల్స్ అన్నీ జడ్జీల నెంబర్లు ఉన్నాయి సిబిఐ వాళ్ళ నెంబర్లు ఉన్నాయి పొలిటికల్ వాళ్ళ నెంబర్లు ఉన్నాయి మీరు ఆదేశించారా లేదా అన్నది కూడా కోర్టుకు చెప్పట ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ అని డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులకి గవర్నమెంట్కి సంబంధం లేదు ప్రధానమంత్రి సొంతం అది పిఎంకే ఒబామా కేర్ లాగా దానికి లెక్కలు ఉండవు ఆడిట్లు ఉండవు ఏమన్నా అంటే నేను సంచేసుకుని హిమాలయాల్లో పోతానంటాడు కానీ సిస్టమ్ ఏమైపోతుంది రేపు మొత్తం డబ్బులు తీసి సంచులు వేసుకునే వాడు వస్తాడు ప్రధానమంత్రి ఆ పిఎం కేర్ చేసినట్టే నేను పిఎం కేర్ చేస్తున్నానంటాడు ఇది ఒక సిస్టము ఈ సిస్టంలో నడుస్తున్నప్పుడు మీరే ఇంకా ఎలా ఇస్తున్నారంటే ఫోకస్ కేంద్ర దీని నుంచి ఒక్క రూపాయి అప్పు చేయనటువంటి ఎవరైనా ఉన్నాడు అంటే ప్రధానమంత్రి మోడీ బ్యాంకుల నుంచి ఇంటర్నేషనల్ అప్పు విదేశీ అప్పు ఒక్క రూపాయి కూడా చేయలేదు అరవై ఏడేళ్లలో మొత్తం లెక్క తీస్తే అరవై ఏడేళ్లలో గత ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు విదేశీ అప్పు యావరేజ్న సంవత్సరానికి 6,367 కోట్లు చేశాం ఒక సంవత్సరం ఎక్కువ చేసి ఉండొచ్చు ఒక సంవత్సరం తక్కువ చేసి ఉండొచ్చు 67 ఏళ్ళు యావరేజ్ కడితే ఈమెది మొన్న మార్చి 2021 నాటికి ఈ ఏడేళ్లలో శ్రీ మోడీ గారు చేసినటువంటిది యావరేజ్న సంవత్సరానికి 39,435 కోట్ల రూపాయలు విదేశీ అప్పు ఈ దేశంలో చేసిన అప్పులు కాదు విదేశీ అప్పులు అంటే ఏడీబీ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఐడిఏ కానీ ఐబీఆర్డీ కానీ ఇది కాకుండా కొన్ని కంట్రీస్ తోటి జర్మనీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ యుఎస్ ఇలాంటి కంట్రీస్తో డైరెక్ట్గా తెచ్చుకుంటారు ప్రపంచ బ్యాంకు ఇలాంటి వాటి నుంచి తెచ్చుకుంటారు ఇలా విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన అప్పు సంవత్సరానికి 39,435 కోట్లు చేశాడు నేను ఒక్క రూపాయి చేయలేదు మన ఈయన అమెరికా వెళ్ళి వస్తే న్యూయార్క్ టైమ్స్ వాడు ఫ్రంట్ పేజ్లో ఒక ఫోటో వేసింది ఫుల్ పేజ్ దాని మీద రాశాడు ఏంటంటే ఈ ప్రపంచానికి ఇతనే మెస్సయ మెస్సయ అంటే జీసస్ క్రైస్టు ఇలాంటి వాళ్ళు మెస్సయ అంటారు గౌతమ బుద్ధుడు అని పెద్ద మనందరికీ వచ్చిందిగా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అమెరికన్ పేపర్లో వెంటనే వాడు కంగారు పడి దాన్ని ఖండించాడు మా పేపర్లో ఏమి రాయలేదని ఆ పేపర్లో ఫుల్ నెగిటివ్గా రాసినటువంటిది ఒకటి తీసి అతను పెట్టాడు ఏది నమ్మాలో తెలియని మామూలు వాళ్ళ పరిస్థితి మళ్ళాంటి వాళ్ళంటే న్యూస్ పిచ్చ కాబట్టి వెంటనే దానికి సంబంధించి ఆ రోజు న్యూయార్క్ టైమ్స్లోకి వెళ్ళి చూడొచ్చు మామూలు జనమేమో ఆయనకు అనుకూలం వాళ్ళంతా ఇది విపరీతమైన సర్క్యులేట్ చేస్తారు మోడీ గారి పేరు మీద వస్తున్నవి ఈ వాట్సాప్లో ఆయనకి సపోర్ట్గా వస్తున్నవి మామూలుగా లేవు అసలు అన్నీ అబద్ధాలే పీక్ అనమాట ఎందుకురా పెట్రోల్ రేటు పెంచేశారంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీర్చడానికి పెంచేశారు అంతేకాకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి కోట్లాది లక్షలాది కోట్ల అప్పులు తీర్చడం కోసమే ఆయన పెట్రోల్ రేటు పెంచినా ఏం చేసినా ఇంకా విపరీతంగా ఆయన అప్పులు చేసేస్తున్నాడు మొత్తం అమ్మేస్తున్నాడు ఆయన అమ్మేయటం మా ఫిలాసఫీ అంటున్నాడు ఆయనకి ఏంటంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఎక్కడో హిందూ ముస్లిం కొట్టుకుంటారో వెంటనే అది పెద్ద ప్రచారం అయిపోతుంది హిందూ ఓట్లు అన్నీ నాకు వచ్చేస్తాయి నేను గెలిచేస్తాననేటువంటి ధీమాలో ఆయన ఉన్నాడు కాశ్మీర్ ఎన్నేళ్ళైంది 2 ఏళ్ళైంది మొన్న ఆగస్టు 4 2 ఇయర్స్ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి మొత్తం అంబానీ ఆదానీ వీళ్ళందరూ వెళ్ళి కొనేస్తారని నేను అనుకున్నాను ఎందుకంటే కోటీశ్వర్లంతా ఈయన శిష్యులు వాళ్ళని మామూలు 100 కోట్ల వాడిని 1000 కోట్లు చేశాడు ఒక్కడు ఒక్కడెళ్ళి ఒక ఇండస్ట్రీ కానీ ఒక హోటల్ కానీ ఒక గజం స్థలం కానీ శ్రీనగర్లో కొన్నాడా ఎవడైనా ఫారెన్ వాడు వచ్చి ఎందుకంటే అది వరల్డ్ వైడ్గా వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఎవడైనా వచ్చి కొన్నాడా ఏం చెప్పారు అలా కాశ్మీర్ని ఇలా ధ్వంసం చేస్తారు
మేము కాశ్మీర్ని పూర్తిగా డెవలప్ చేస్తా ఉన్నారు. ఏమైంది కాశ్మీర్ అల్టిమేట్ రిజల్ట్? సరే ఆయనతో ఏమన్నానికి లేదు, ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో ఆనెస్ట్. ఈ దేశంలో అయితే ఇంకా ఆయన మించిన ఆనెస్ట్ ఎవ్వలేడు. అంతకుముందు చేసినటువంటి మన్మోహన్ సింగ్ ఫుల్ కరప్ట్, కోట్లు కోట్లు సంపాదించేశాడు. అంతకుముందు చేసిన వాజ్పేయి మామూలు కరప్ట్ కాదు, ఆయన ఫ్యామిలీ ఎక్కువ కదా, అందుకని పిల్లల కోసం అని చెప్పి కొన్ని వేల కోట్లు సంపాదించేశాడు. అంతకుముందు గుజరాల్ కానీ, దేవగౌడ కానీ, చంద్రశేఖర్ కానీ, విపి సింగ్ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, పివి నరసింహరావు కానీ, నెహ్రూ ఫ్యామిలీ కానీ, ఎవరన్నా ఏమన్నా సంపాదించినట్టు ఏడేళ్లలో ఒక రూపాయి బయట పెట్టగలిగావా? స్విట్జర్లాండ్ బ్యాంకు, స్విట్జర్లాండ్ బ్యాంకు ఎంత వచ్చింది? స్విట్జర్లాండ్ బ్యాంకు కనీసం వాళ్ళు ఏమన్నా చెప్పారా? ఒక పేరు చెప్పారా? రాజు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, నీ శత్రువులందరూ ఎంపీలైన వాళ్ళందరూ కూడా ఒక ఎలక్షన్ అఫిడవిట్ ఇస్తారు, అందులో వాళ్ళు ఆస్తులు అంటూ రాస్తారు. రూపాయి తేడా ఉన్నట్టు పట్టుకుంటే డిస్క్వాలిఫైడ్. పట్టుకో, ఈ పెగాసిస్ తీసుకొచ్చి నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద వేస్తావంటే కోర్టు జడ్జిల మీద, వాళ్ళ మీద, వాళ్ళ మీద ఎస్ వేసానని చెప్పు. ఆర్థిక నేరగాళ్ళని పట్టుకోవడానికి రూల్ ప్రకారం కూడా ఇచ్చు. టెర్రరిస్టులు కానీ, ఆర్థిక నేరగాళ్ళని కానీ ట్రాక్ చేయాలంటే డైరెక్ట్గా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కూడా ఇచ్చు ట్యాపింగ్. నువ్వు ఎవరి మీద వేసావో చెప్పలేదు అంటేనే దాంట్లో అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి. కోర్టుకే ధిక్కారం చేశాను నేను. కోర్టుకు కూడా మేము చెప్పండి, అవన్నీ కూడా దేశ రక్షణకు సంబంధించినవి. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.